చేశారా వాళ్ళు మోసం చేశారా లేకపోతే జో స్టార్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ కోటేశ్వర రాజు అసలు ప్రేమగా ఎందుకు వచ్చాడు ఆయన కోటేశ్వర రాజు గారి మీద ఇక్కడ ఏం కేసు ఉంది ఆయన వల్ల మా మేనేజర్లు అందరూ ఎంత సఫర్ అవుతున్నారు ఇవన్నీ కూడా రేపు కోర్టులో ఆటోమేటిక్ గా బయటకు వస్తాయి అండ్ ఇది వాట్ ఎవర్ ఆ నగరి కోర్టులో వారెంట్ అన్నది ఇష్యూ అయ్యి ఆల్మోస్ట్ 1.5 మంత్స్ టూ మంత్స్ అయింది కేసు నడుస్తుంది టూ మంత్స్ తర్వాత ఇప్పుడు వాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడడంలో ఉన్న వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు ఒకవేళ మమ్మల్ని డీఫేమ్ చేయాలనో లేకపోతే నన్ను డీమారలైజ్ చేయాలనుకుంటే ఎవరి తరం కాదు మేము తప్పు చేసిన రోజు తప్పు చేసామని ఒప్పుకునే అంతే ధైర్యం ఉంది చెయ్యని రోజు చెయ్యలేదంటే భగవంతుడికైనా నిలబడి ఎదురు మాట్లాడే ధైర్యం నాకు సో వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఎనీ సిచ్యువేషన్స్ వాళ్ళు మాట్లాడిన దాంట్లో నిజం ఉంటే వాళ్ళది న్యాయం ఉంటే తప్పకుండా కోర్టులో ఏ తీర్పు అయితే వస్తుందో ఆ రోజు నేను మీ ముందు అందరి ముందు మాట్లాడతాను నిజంగా మేము తప్పు అని ప్రూవ్ అయిపోయింది ఇంకా ఒకటి నాకైతే చెప్పాలనుకుంటున్నాను ఈ కంప్లైంట్స్ వల్ల అంటే నిన్న కాక మన మా డాటర్స్ గురించి కూడా ఒక థంబ్నైల్ పెట్టి వచ్చింది నాకు నిజంగా అర్థం కావట్లేదు ఎందుకు జీవిత రాజశేఖర్ గారు అంటే ఏది ఉందో ఒక మా ఎలక్షన్ అంటే నేనే హెడ్లైన్ లేకపోతే ఇంకొకటి వచ్చి జీవిత రాజశేఖర్ గారి కూతురు పాపం ఏదో నా కూతురు చదువుకుంటున్నారు చక్కగా వాళ్ళకి ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే ఏదో వచ్చిన ఆఫీస్ చేస్తున్నారు అంటే ఇలాంటి ఒక థంబ్నైల్స్ పెట్టాను మీరు అంటే చాలా థంబ్నైల్స్ అనే కదండి లోపల మ్యాటర్ మ్యాటర్ ఎంతమంది చదువుతారు మ్యాటర్ చదవని వాళ్ళు కొన్ని నాకు ఆ న్యూస్ వచ్చినప్పుడు మా డాక్టర్ గురించి ఎక్కడెక్కడి నుంచో అమెరికా నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వేసుకున్న తిరుపతిలో వాళ్ళు ఒక మెట్లెక్కారు వాళ్ళ డాడీ గురించి మొక్కుకున్నారు ఆ టైంలో ఈ న్యూస్ అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఇప్పుడు అలాగే నా గురించి కూడా ఇంతకు ముందు ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జీవిత కాలం మీద ఇంతకు ముందుగా ఒక రెండు వారెంట్ ఇంతకు ముందు వారెంట్ వచ్చింది ఏమైంది కొన్ని రాస్తారా నేనేదైనా జైల్లో కూర్చున్నాను నా మీద కేసు వేసిన వాళ్ళు ఏమైనా విన్ అయ్యారా వాళ్ళు కేసు లూజ్ అయ్యారు నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ప్రూవ్ అయింది సో బేసికల్గా సరే ఒక సినిమా చేస్తాము ఎవరో ఒకరు అంటే లైఫ్లో చెడు సాహసాలు మంచి సాహసాలు కూడా ఉంటాయి మనుషుల్లో ఎవరు మంచి ఎవరు చేయడానికి డెఫినెట్ గా మనం జడ్జ్ చేయలేదు నాకు లేదు నేను అందరికీ చేయగలను ఎవడైతే నాకేంటి మూవీలో కూడా ఇలాంటి ఇష్యూ చేసిన వాళ్ళు వాస్తవమే అదే మా పార్ట్నర్ అతను ప్రొడ్యూసర్ సినిమాకి అతను ప్రొడ్యూసర్ అయ్యి నేను డబ్బులు ఇవ్వాలని ఎవరెవరికి ఇవ్వాల్సిన చెక్లు తీసుకొని 2.5 లక్షలు 3 లక్షలు 1 లక్ష రూపాయలు ఇలాంటి చెక్లన్నీ తీసుకొని వేస్తే ఆ కేసు వాళ్ళు గెలవలేకపోయారు కదా సో ఇప్పుడు ఇతను కూడా అలాగే అంటే అతను యాక్చువల్లీ ప్రొడ్యూసర్ అతను అంటే 26 కోట్లు అంటే మనం ఏం కోట్లు అన్నారు డబ్బులు అన్నారో లేకపోతే తీసుకునే కోట్లు అన్నారు నాకు అర్థం కావట్లేదు కానీ సరే పర్వాలేదు లేని వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు 8 కోట్లు ప్రూవ్ చేసుకునే అవసరం వాళ్ళకి ఉంది సో వాళ్ళు ఏం చెప్పినా దానికి మేము వెళ్ళి అటెండ్ అయ్యి మా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది నేనైతే ఎటు పారిపోలేదు కదా నేను మీ కళ్ళ ముందే తిరుగుతున్నా మీతోనే ఉన్నా బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా నేను ప్రతిసారి అంటుంటా ఏ సెలబ్రిటీ నా ఇది నా గురించి చెప్పచ్చు లేదా మన మా కూతురు గురించి చెప్పచ్చు లేకపోతే అంత ముందు నిహారికా గారి గురించి చెప్పచ్చు ఎవరి గురించి చెప్పచ్చు ఇష్యూ ఏమి అని తెలియకుండా ఒక థంబ్నైల్స్ పెట్టేసినందు వల్ల చాలా ఇబ్బంది మాకు కూడా వి ఆల్సో నీడ్ టు సర్వైవ్ యు వాంట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ రేపు మా పిల్లలు ఒక మంచి ఇళ్ళలో పెళ్లిళ్ళు చేసుకొని సర్వైవ్ అవ్వాలి అంటే నిజంగా అలాంటి దుర్మార్గులు దృష్టిలో అయితే 30 సంవత్సరాలు ఇండస్ట్రీలు ఎలా ఉండగలుగుతాం లేకపోతే అలాంటిది ఏదైనా నేను ఫర్గో చేసి ఉంటే పోలీసులు కోర్టులు ఎందుకు ఊరుకుంటాయి కదా నేను తిరుగుతూనే ఉన్నా కదా నేనేమన్నా కొంత ఆకున్నాను సో ఐ రియలీ అంటే చాలా హర్టింగ్ గా ఉంది నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు ఒక మాట సరే నేను వెళ్ళగాడు పోనీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ఏమన్నా మహాత్ముడా ఆయన మీద లేదు మా మేనేజర్లు మీదో మా మేనేజర్ ఇప్పుడు వీళ్ళు సఫర్ అవుతున్నారు డిమానిటైజేషన్ కేసు మీద ఆయన కంపెనీని వాళ్ళ వైఫ్ పేరు మీద మార్చేసి ఆ చెక్కులు ఏమో వేసి ఆయన డ్రామా చేస్తున్నాడు పర్వాలేదు ఆయన చాలా మందిని మోసం చేస్తున్నారు అవన్నీ రేపు వస్తాయి కదా ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు బేసికల్ గా మాట్లాడకూడదు కూడా యాజ్ పర్ ద ప్రోటోకాల్ అది నేను చెప్పలేను కదా అంటే అందరూ మనం నచ్చిన వాడు ఉండరు కదా సార్ ప్రపంచంలో మీరు ప్రతి మనిషికి ఒక మర్డర్ చేసిన వాడికి కూడా వాడిని మెచ్చుకునేవాడు ఉంటాడు తిట్టేవాడు ఉంటాడు ఇప్పుడు అలాగే నేను ఎంత మంచిగా చేసి ఉండొచ్చు నన్ను నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంటుంది ఏదన్నా ఫస్ట్ ఇప్పుడు మొన్న మా ఎలక్షన్ ఉంది ప్రకాష్ రాజ్ గారు విష్ణు గారు నిలబడ్డారు ప్రకాష్ రాజ్ గారు చాలా మంది సపోర్ట్ చేశారు నేను
చేశారు కానీ నేనే హెడ్లైన్ అవుతా అని నాకైతే నిజంగా అర్థం కాదు. నేనే అనుకుంటున్నాను ఇది ఒక ఫ్యామిలీ, నేను ఇండస్ట్రీలో నేను ఒక పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఒక ఆడపిల్ల పోయి తను ఇంత స్ట్రాంగ్ గా ఫైట్ చేసి తను ఇంత స్ట్రాంగ్ గా షీస్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ కదా, లెట్ సపోర్ట్ హర్ అన్నది.